మన రాష్ట్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన అక్క రంగనాయకి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చిలకరాణి అక్క, నీతో కొంచెం మాట్లాడాలక్క. ఇక నీ నిజమైన పేరు చిలకరాణి కదూ? 15 ఏళ్ల వయసులో చిలకలూరుపేటలో ఆ వ్యాపారం మొదలెట్టిందాను కదూ? నీ దగ్గర కస్టమర్గా వచ్చిన కార్పొరేటర్కి బ్రాకెట్ వేసి వాడి ద్వారా ఎమ్మెల్యేని బుట్టలో వేసుకుని వాడి కీప్గా సేఫ్గా సెటిల్ అయిపోయావు. ఆ తర్వాత ఇంకేముంది? నీ దయ వల్ల ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత నీకు అంత్రి విషయాలు వాడి దగ్గర చూపించావు, పాలిటిక్స్లో ఎంటర్ అయ్యావు. తర్వాత ఏం చేసావు? వాడిని ఉసిగొలిపి వేరే పార్టీ పెట్టించి, పార్టీ బాగా డెవలప్ అయ్యాక పాపం వాడిని లేపేసి వాడి పొజిషన్ నువ్వు వచ్చావు. ప్లాట్ఫామ్ లెవెల్ నుంచి పార్టీని కంట్రోల్ చేసే లెవెల్కి ఎదిగావు. ఈరోజు నీ వల్ల ఎంతోమంది ఇల్లు వాకిలి పోగొట్టుకుని అవస్థ పడుతున్నారు. పాపం అనాథ పిల్లలు, కన్నవాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి ఆ ఆశ్రమం అమ్మ నాన్న ఆదరించింది. అది కూడా వాళ్ళ కాకుండా చేసి వాళ్ళ నడి రోడ్డు పాలు చేశావు. అదే నడి రోడ్లో ఒకరోజు చచ్చి శ్రమం అవుతావు. ఏంటి బెదిరిస్తున్నావా? సవాల్ అవును. ఆ రోజు ఏమన్నా వచ్చిన పని మాత్రం చూసుకోవాలి కదా. సినిమాల్లో విలన్ అవుదానే వచ్చాను, ఇక మీద నేనే నీకు విలన్ని. ఇక చూపిస్తూ చూసుకో బయాస్కో. మూడు పొట్ల బిర్యానీ మెక్కి స్వీట్ బాగుందని నోటుకొచ్చినట్టు బాగాను. కుమ్మేస్తాడేంటి? నువ్వేంట్రా? చుట్టూ తిరిగి వచ్చారు, చుట్టూ తిరిగి వచ్చారు అని నా కొంత ముంచావు కదరా. నువ్వు పారిపోతున్నావా? నన్ను నమ్మక మా నాన్నని మాయ చేసి స్థలాన్ని రాయించుకుందామని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఇంతలో ఒకడొచ్చి మొత్తం చెడగొట్టాడు. ఈ మాట అనడానికి సిగ్గులేదు నీకు? పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాక పసిపిల్లాడి దగ్గర కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పింది అతని గురించేనా? నీ పేరు శంకరే కదా? సినిమాలో చేరి ఫైర్ శంకర్ గా 500కి 1000 రూపాయలకి జిమ్ బాయ్ గా పనిచేస్తున్నావు. సినిమాలో పెద్ద విలన్ అవ్వాలన్నది నీ కల. తర్వాత పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో పిల్లకి సైట్ వేస్తున్నావు, కరెక్టా? రే, ఇది నా ప్రాబ్లం. ఇంకోసారి ఈ ల్యాండ్ విషయంలో తలదూర్చావో, ఏ పని కోసం వచ్చావో ఆ పని చూసుకో. పోరా. ఇక మీదట వీడు మనకి అడ్డుపడ్డాడు. ముస్తఫా లైన్లో చెప్పు. ముస్తఫా, ఆశ్రమం ల్యాండ్ మాత్రమే బాకీ. లేదు ముస్తఫా, 2 రోజుల్లో అయిపోతుంది. దామోదరం, వీడిని నమ్మలేవు. వీడు లవ్ చేసే అమ్మాయిని కిడ్నాప్ చేసి వీడికి ఇన్ఫామ్ చేయి. శివ, నువ్వు ఈయంతో వెళ్ళు. వాడు ఆ అమ్మాయిని వెతుకుతూనే ఉండని. ఈలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయి. మనం ఎప్పుడు ఇంటికి వెళ్తాం? త్వరలోనే వెళ్ళిపోతాం అమ్మా. సార్ తప్పకండి, తప్పకండి సార్. హలో, తప్పకండి.
నేను బయటకు వచ్చేటప్పుడు గొడవలు సృష్టించి వాణ్ణి లేపి రంగనాయకు మీద రాజకీయ పరంగా బనాయించిన కేసీదని తేటతెల్లమైంది. అందుచేత ఈ కేసును కొట్టివేయవలసిందిగా, ఈ కేసు పెట్టిన వారిని శిక్షించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. దర్శాలయం రానర్ ముఖ్య సాక్షి అయిన అబ్దుల్ ఖాదర్ అలియాస్ ముస్తఫా చనిపోయినందువల్ల అతని వీడియో సాక్ష్యం ఆధారంగా అంతేకాకుండా బాధితుల సాక్ష్యాలన్నీ నేరం మోపబడ్డ రంగనాయకకి వ్యతిరేకంగా ఉన్నందువల్ల ఆమెని 15 రోజుల పాటు పోలీస్ రిమాండ్లో ఉంచి విచారించవలసిందిగా ఆదేశిస్తున్నాం. బాధితుల కోరిక మేరకు మళ్లీ విచారణ జరిపి వారి భూములను వారికి అందజేయవలసిందిగా సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించడమైన అదే నడి రోడ్లో ఒకరోజు చచ్చి శమవుతావు. అయ్యా ఈ సీట్ల విషయం, ఆ విషయాలన్నీ 3 రోజుల తర్వాత మాట్లాడుకుందాం. వేరే సందేహాలు ఏమైనా ఉంటాడా అయ్యా? ఈ టౌన్షిప్ ఏ ఏరియాలో వస్తుందో చెప్తారా? అపోజిషన్ పార్టీ వాళ్ళు తెగ వేధిస్తున్నారండి. ఏంటి రంగనాయకి ఎందుకు ఇంత డిలే అవుతుంది? నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేద్దాం. త్వరగా చేయండి, రండి వెళ్దాం. ఈ దామోదరం ఫోన్ చేశాడా? ఎన్నిసార్లు చేసినా తీయండి. నంబర్ చెప్పు. 801. అన్నా ఎందుకన్నా టెన్షన్గా ఉన్నావు? ఈరోజు రిజిస్ట్రేషన్ చేసిస్తానని మాటిచ్చాను. పోనీ ఓ వారం టైం అడగన్నా, కనిపెట్టేద్దాం. చేతికి దొరికిన వాడిని వదిలిపెట్టి ఇప్పుడు కనిపెడతానంటున్నావు, కనిపెట్టకపోతే చావే. మీ అయ్యగారు ఉన్నారా? ఉన్నారండి. అన్నా అక్కొచ్చిందన్నా. ఫోన్ చేస్తే తీసి మాట్లాడవా? అందుకనే మా నాన్న పారిపోయారు. ఆయన సంతకం పెడితేనే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అవుతుంది. ఈయనేనా మీ నాన్న? దీన్ని జెరాక్స్ తీసి మెయిల్లో పంపిస్తావో కొరియర్లో పంపిస్తావో నాకు తెలీదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ల్యాండ్ బ్రోకర్స్ అందరి దగ్గర తెల్లారేసరికి ఇది ఉండాలి. లాడ్జి, ఇల్లు, గుడి ఒక్క చోటు కూడా వదలకుండా ఈ ముసలాడిని వెతకమను. ఈ వారంలోపే రిజిస్ట్రేషన్ జరిగి తీరాలి. రే, ఆ ముసలోని నలుగురు నరగడానికి వచ్చారు, నువ్వు కాపాడావు, సరే. దారిని పోయేవాడిని తీసుకొచ్చి మన రూమ్లో పెట్టడం అవసరం అంటావా? రే, చిన్నప్పుడు నాకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టినవాడు నా కంటికి దేవుళ్ళ కనపడ్డారా? పాపం రా ముసలాడు,
పాతికేళ్లగా ఆ పిల్లలకి అన్నం పెట్టి చదువు నేర్పించి జీవితాన్ని ఇచ్చాడురా. ఇప్పుడు ఆ ముసలాడు ఒక సంతకం పెడితే చాలురా, ఆ ఆశ్రమంలోనే పిల్లలు నడి రోడ్డున పడతారు. ఆయన నాతో ఉన్నంత వరకు ఆ పిల్లలకి సేఫ్టీ ఉంటుంది. అన్న ఫోన్ చేస్తున్నాడు. అన్న చెప్పన్నా. అవునన్నా, షూటింగ్ స్పాట్ పక్కనే ఉన్నావు, టీ తాగడానికి వచ్చావన్నా? 5 నిమిషాలు వచ్చేస్తాం. అలాగేనా, పదరా.